వారహి పవన్ దీక్షలో కొనిదెల సురేఖను పలకరించి మాట్లాడినటువంటి రేణు దేశాయ్. వారహి దీక్ష అంటే ఇప్పుడు నిజంగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు వారహి అమ్మవారి దీక్షను చేపట్టారు. ఇక ఈ యొక్క దీక్షకు ఇటు మెగా కుటుంబం అంతా కూడా కుటుంబ సమేతంగా హాజరయ్యి ఆ యొక్క దీక్షని విజయవంతం చేయడానికి మెగాస్టార్ కుటుంబ సభ్యులంతా వచ్చారు. ఈ యొక్క కుటుంబ సభ్యులతో ఇప్పుడు రేణు దేశాయ్ కూడా భేటీ అయి ముఖ్యంగా సురేఖని ఆమెని పలకరించి మరీ మాట్లాడారట. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క దీక్షలో ఇటు ఇద్దరు భార్యలు అటు మెగా కుటుంబం అంతా కూడా పాల్గొన్నారట. మొత్తానికి తమ్ముడు కోసం అన్నయ్య అంటూ ఇప్పుడు పవన్ దీక్ష కోసం ఏకంగా ఒకరోజు ఆయన కూడా దీక్ష తీసుకోవడం కోసమే కుటుంబ సమేతంగా ఆయన కూడా హాజరయ్యారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ దీక్ష విజయవంతం అయ్యేందుకు ఇటు మెగా కుటుంబం కూడా ఇప్పుడు అంతా ఏకమైంది. ఎలక్షన్స్కి ముందు కూడా పవన్ కళ్యాణ్ గెలవడానికి మెగా కుటుంబం ఎలాగైతే ఏకమయ్యి నిజంగా ఇంటింటా తిరిగి వారు క్యాంపెయినింగ్ చేశారో అలాగే ఇప్పుడు మళ్ళీ పవన్ దీక్ష మొదలు పెట్టడంతో మెగా కుటుంబం అంతా ఏకమై ఇప్పుడు ఈ యొక్క దీక్షలో పాల్గొనేందుకు ఇటు సురేఖ అదేవిధంగా కొనిదెల శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా ఈరోజు దీక్షలో పాల్గొనబోతున్నారు. మొత్తానికి పవన్కి అండగా ఎప్పుడు ఈ మెగా కుటుంబం ఉంటుంది అనడానికి ఇదే సంకేతం. ఇక తమ్ముడితో పాటు ఆయన కూడా ఈ దీక్షలో అల్పాహారాలు కూడా ఆయనలాగానే ఈ యొక్క పూజలో తీసుకునే విధంగా ఆయన కూడా ఒక్కరోజు పాటు దీక్షను కొనసాగించనున్నారు. మొత్తానికి డిప్యూటీ సీఎం జనసేన పవన్ కళ్యాణ్ వారహి అమ్మవారి దీక్షను 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలో కొనసాగినారు. ఈయనతో పాటు ఇద్దరు ఆయన భార్యలు కూడా ఈ యొక్క 11 రోజులు ఈ దీక్షను కొనసాగించిన అన్నా లేచినోవా అదేవిధంగా రేణు దేశాయ్ కూడా మొత్తానికి ఈ యొక్క దీక్షను విజయవంతం చేయాలని ఇద్దరు భార్యలు కూడా ఇప్పుడు అండగా నిల్చొని మొత్తానికి పవన్కి తోడుగా ఉంటూ ఈ యొక్క దీక్షను విజయవంతం చేయడానికి ముందుకు సాగేలా చేస్తున్నారు. ఇప్పటికీ అన్నదాన కార్యక్రమాలు జరిపారు. ఇక ఈ 11 రోజులు కేవలం పాలు పండ్లు మంచినీరు ద్రవహారం తీసుకుంటూ ఆయన దీక్ష చేరినారు. అయితే ఈ దీక్షలోనే భాగంగా మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా వాళ్ళు కూడా ఒకరోజు పాటు పాలు పండ్లు మంచినీళ్ళు ద్రవహారం తీసుకునేందుకు ఆయన దీక్షలో వీళ్ళు కూడా పాలు పంచుకోబోతున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్తో పాటు ఇద్దరు ఆయన సతీమణులు రేణు దేశాయ్ అన్నలచినవ కూడా 11 రోజుల పాటు వాళ్ళు కూడా ఏమీ ముట్టకుండా కేవలం ద్రవ పదార్థాలు తీసుకొని ఈ యొక్క దీక్షను విజయవంతం చేయమన్నారు. మొత్తానికి జనసేన పవన్ కళ్యాణ్ వారహి అమ్మవారి భక్తుడు కాబట్టి అందుకే ఎన్నికల ప్రచారం కోసం కూడా ప్రత్యేకంగా ఆయన తయారు చేయించుకున్న రథానికి కూడా వారహి అనే పేరు పెట్టుకున్నారు. అందుకే ఈ దీక్ష ఎందుకు చేస్తున్నారో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారానికి కూడా వారహి విజయభేరి యాత్ర అనే నామకరణం చేసి మరీ ఈ యొక్క దీక్షను కొనసాగించడం ఆ సమయంలో కూడా మళ్ళీ అదే దీక్షను ఇప్పుడు విజయం సాధించినాక కూడా ఎన్నికల్లో జనసేన గ్రాండ్ విక్టరీ కొట్టడం ఆ పార్టీ నేతలు పోటీ చేసిన అన్ని చోట్ల కూడా విజయం సాధించడం అదేవిధంగా 21కి 21 ఎమ్మెల్యేల మంది అంటే 2 ఎంపీ సీట్లు సాధించి మరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ 2 అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలోనే అటు వైసీపీకి ప్రతిపక్ష హోదా మిగిల్చకుండా కూటమిలో ప్రభుత్వంలో చేరిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు ఆయన స్వీకరించారు. ఇక ఇదే క్రమంలో ఆయన వారహి అమ్మవారి దీక్షను తీసుకున్నారు. అయితే చాలామందికి అసలు వారహి అంటే ఏంటో కూడా తెలియదు. అసలు వారహి అని పవన్ ఎందుకు పెట్టుకున్నాడు, వారహిని ఎందుకు పూజిస్తారు, ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు. అసలు వారహి అంటే దుర్గామాతనే, ఇంకెవరో కాదు, ఆమె మరో రూపం. ఇక దుర్గాదేవికి ఉన్న 7 రూపాలలో వారహిమాత రూపం ఒకటి మనం పురాణాలు కూడా అదేవిధంగా చెప్తున్నాయి. ఎందుకంటే రక్తబీజులు అంధకాసురుడు వంటి రాక్షసులను సంహరించిన దేవతగాను చెప్తూ ఉంటారు. మరికొన్ని గ్రంథాలలో కూడా ఇలాగా లలితా పరమేశ్వరి దేవి అంటూ సర్వ సైన్య అధ్యక్షురాలే వారహి దేవతగా అని పేర్కొన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారహి అమ్మవారి దీక్ష చేపట్టడానికి కారణం. ఇక అమ్మవారి దీక్షను సాధారణంగా జ్యేష్ఠ మాసంలో లేదా చివరిలో ఆషాఢ మాసంలో ప్రారంభం స్వీకరిస్తూ ఉంటారు. అంటే అదే ప్రారంభంలో ఏడాది వారహి నవరాత్రులు 6 నుంచి 14 తేదీ వరకు కూడా కొనసాగుతుంటాయి. అయితే ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారహి నవరాత్రులు నిర్వహిస్తారన్నమాట. అయితే వారహి అమ్మవారి దీక్షను కూడా చేపట్టడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి.
ఏ వ్యక్తి అయినా జీవితంలో ఎదుగుతున్నటువంటి క్రమంలో దుష్టి దోషం కానీ, దిష్టి కానీ, పిశాచ పీడ భయోందరణ కానీ ఎటువంటి అపాయాలు కలగకుండా అవన్నీ తొలగిపోవడానికి వారాహిమాత దీక్ష ఉపయోగపడుతుందని పురాణాల నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గెలిచాడు, ఎందుకంటే ఆయన ఒక పవర్ స్టార్. సినిమాల్లో ఎంతటి పాపులారిటీ ఉందో రాజకీయాల్లో ఇప్పుడు అంతకంటే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఎందుకంటే 10 మంది కండ్లు ఆయన మీద ఉంటాయి కాబట్టి. అందుకే ఈ వారాహి నవరాత్రుల సమయంలో వారాహిదేవిని పూజించడం ద్వారా సమాజంలో కీర్తి, గుర్తింపు, తలపెట్టిన పనిలో విజయం సాధించవచ్చని కూడా మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా పెద్దలు చెప్పుకుంటూ వస్తున్నారు. 2 పూటల మాత్రమే ఈ ఆహారాన్ని స్వీకరిస్తూ నేలపై పడుకుంటూ అమ్మవారిని పాటిస్తూ ఈ దీక్షను ఆచరించాలి. ఇక జనసేన పవన్ కళ్యాణ్ కూడా కొత్తగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ఆయన కూడా కూటమిలో భాగంగా ఈ నేపథ్యంలో పాలనలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు మంచి జరిగేలా, కుటుంబం మంచిగుండేలా ఒక మంచి ఉద్దేశంతో పవన్ ఈ దీక్ష చేపట్టారు. ఇప్పుడు ఈ దీక్షకు మెగా కుటుంబం అంతా కూడా కలిసి ఆయనతో ఈ పూజలో పాల్గొనబోతున్నారు. మొత్తానికి ఇక ఈ మెగా కుటుంబంలో ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం రేణు దేశాయ్ అటు మెగా కుటుంబంతో కలిసి ఇటు సురేఖతో సంప్రది అంటే ముచ్చట్లు అవన్నీ కూడా కొనసాగుతున్నాయి. మొత్తానికి అందరు కూడా కలిసిమెలిసిగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు విజయవంతాన్ని చేస్తున్నారు.